హరీష్ అన్నకి లక్ష్య లక్ష్యంగా మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్కేవి ఆధ్వర్యంలో మిట్టపల్లి ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్ నుండి కోనాయిపల్లి వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర జయప్రదం కావాలని ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ టీఆర్ఎస్కేవి నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మచ్చ నర్సింహులు, రంగదాంపల్లి శ్రీనివాస్ ఇతర నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు సిద్దిపేట ఆర్చ్ ఫార్మా కంపెనీ నుండి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నుండి మరి ముఖ్య నాయకులు భూపాల్ యాదవ్ నాయకత్వంలో మరి 11 మంది కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే హరీష్ అన్నకు 100,000 మెజారిటీ దాటాలి, అప్పుడు మాకు మా కళ నెరవేరుతుంది, మేము మరి మా కోసం 5 ఏళ్ళు పనిచేస్తాడు, మేము ఒక్కరోజు పాదయాత్ర చేస్తే తప్పేంటి అని చెప్పి అత్యంత అంటే వైభవోపేతమైనటువంటి దేవాలయం, కేసీఆర్ గారు నమ్ముకున్న దేవాలయం, హరీష్ అన్న నమ్ముకున్న దేవాలయం, మరి అక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మరి ఈరోజు పాదయాత్రగా వెళ్తున్నారు. మరి తప్పకుండా వారి కళ నెరవేరుతుంది. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా కార్మికులు పాదయాత్ర ద్వారా వారి యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటేందుకు 100,000 మెజారిటీ సాధించే దిశగా దేవుణ్ణి వేడుకుంటున్నారు. జై తెలంగాణ. ఈరోజు టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో హాజ్ ఫార్మా కార్మికులు ఈరోజు కోనాయపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి పాదయాత్ర వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ అన్నకు 100,000 పైచిలకు మెజారిటీ రావాలని ఈరోజు పాదయాత్ర వెళ్తున్నారు. వారి ఆశయం సిద్ధిస్తుందని కార్మిక విభాగం నుంచి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు హరీష్ అన్నకు 111,000 మెజారిటీ రావాలని మా ఆర్చ్ ఫార్మా కార్మిక విభాగం టీఆర్ఎస్కేవి నుండి మా భూపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ కొనాయపల్లి వెంకటేశ్వర ఆలయ దర్శనం కోసం వెళ్తున్నాం. దేవుణ్ణి దర్శించుకొని హరీష్ రావు గారికి 111,000 మెజారిటీ పైచులకు రావాలని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంటే మళ్ళీ రావాలని కోరుకుంటూ కార్మికులకు న్యాయం జరుగుతుంది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కార్మికులు గట్టి నమ్మకంతో ఇలా అందరూ టీఆర్ఎస్ కేవీలో చేరుతున్నారు. అదేవిధంగా ఈ ఆర్చ్ ఫార్మాలో కూడా ఇప్పుడు జరగబోయే కార్మిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ కేవీ జెండా ఎగరవేస్తామని మేము అందరము ఇవాళ వెంకటేశ్వర గుడి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాం. జై తెలంగాణ, జై ఆర్చ్ అన్న. ఆర్చ్ ఫార్మా వాళ్ళు, ఆర్చ్ ఫార్మా కార్మిక విభాగం వాళ్ళు భూపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన కొనాయపల్లి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మొక్కు చెల్లించుకొని పోతున్నారు. లక్ష్యం 111,011 ఓట్లు హరీష్ రావు లక్ష్యం, మా లక్ష్యం ఇంకొకటి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ 5 ఏళ్ళు పాలించాలని ఈ 2 విషయాలతో ఆడికి మా వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్లకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము, మేము ఆదరణీయమైన స్వాగతం తెలుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు, మా సర్పంచ్ శ్రీనివాస్ గారు, మన ప్రభాకర్ వర్మ గారు, ఆర్చి ఫార్మా కార్మిక విభాగం ఆధ్వర్యంలో మన కేసీఆర్కు, హరీష్ రావుకు, మనందరి దైవమైన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి సెంటిమెంటు దైవం సన్నిధిలో
మరి సిద్దిపేట నియోజకవర్గంలో మరి అభివృద్ధి చేసి కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు గోదావరి జలాలు రావాలని ఒక లక్ష్యంతో కార్మికులు కూడా సుభిక్షంగా ఉండి మరి ఇంకా పరిశ్రమలు సిద్దిపేటకు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్న మన హరీష్ రావు గారికి విన్నట్టు తట్టి ఈ కార్మిక విభాగము ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుండి మిట్టపల్లి నుండి మరి వెంకటేశ్వర స్వామి కోనేపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పాదయాత్రకు వెళ్తున్న వీళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా మిట్టపల్లి ఆర్చీ ఫార్మర్లో ఒక ఐకమత్యంగా ఉండి మరి ఇక్కడ హరీష్ రావు గారి మూతపడ్డ ఫ్యాక్టరీని కూడా ఒక 2 సంవత్సరాలు దీన్ని మూతపడ్డా కానీ కార్మికుల జీవనోపాధి వాళ్ళ కుటుంబాల సంక్షేమం గుర్తించి మరి కార్మిక యజమాన్యంతో మాట్లాడి కార్మికాన్ని మరి ఫ్యాక్టరీని ఓపెన్ చేయించి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించి అట్ ద సేమ్ టైం రైతులను మిట్టపల్లి రైతులను కూడా 2 కళ్ళలాగా చూసుకుంటూ మరి మిట్టపల్లి ఫ్యాక్టరీతో పాటు ఇక సిద్దిపేట మందపల్లి శివార్లో ఏదైతే డిఎన్ఎక్స్ ఫ్యాక్టరీ పడుతుందో అది తెచ్చిండో ఈ సందర్భంగా మా మిట్టపల్లి శివార్లో కూడా ఒక 50 ఎకరాలు పోతుంది. అక్కడ కూడా మా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక బృహత్తరమైన లక్ష్యంతో హరీష్ రావు గారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామం తరఫున మరి మా గ్రామ యువకుల తరఫున చదువుకున్న పిల్లల తరఫున మేము సార్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతగా ఉండి మా మిట్టపల్లి తరఫున ఫ్యాక్టరీ తరఫున మరి అందరూ చైతన్యవంతమైన నాయకులు ఉన్నారు. మా భూపాల్ యాదవ్ అయితేంది, మా శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, మరి ఇప్పుడు ఉన్న మట్టి నరసింహులు జిల్లా అధ్యక్షుడు కానీ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మరి ఈ విభాగం ఒక మిట్టపల్లి ఫ్యాక్టరీ కాకుండా మరి కాన్సెన్స్లోనే వాళ్ళు విభిన్నమైన మేడే ఉత్సవాలలో కానీ బైక్ ర్యాలీ తీసి మరి టీఆర్ఎస్వి మరి సార్కు అనుబంధంగా మరి కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేసి మరి దీని దినదినాన్ని అభివృద్ధి చేస్తూ మరి సంఘటితం చేస్తూ కార్మికుల హక్కుల కోసం మరి 100,000 ఓట్ల లక్ష్యంతో వీళ్ళు కూడా భాగస్వాములు అవుదామని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారో ఈ ఆ దేవుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా అందరికీ ఉండి హరీష్ రావు ఆరు ఆరోగ్యాలతో ఈ 5 సంవత్సరాలు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి హరీష్ రావు గారు మంత్రి అయ్యి మమ్మల్ని అందరినీ మంచిగా చూస్తాడు, మా కుటుంబాలను నిలబెడతాడు అని చెప్పి కోతురు ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదించుండో మేము మాజీ సర్పంచులు అందరము మరి కార్మికులందరినీ మిట్టపల్లి ఫ్యాక్టరీ కార్మికులందరినీ ఏకం చేసి మా టీఆర్ఎస్ కేవీ యూనియన్ ఘన విజయం సాధించడానికి మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా ఒక కార్మికుల్లాగా అలా భాగస్వామ్యమై మరి హరీష్ రావుకు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ జై హరీష్ అన్న, జై తెలంగాణ. కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అలాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ సాధించనీకి మన మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా నుంచి ఏదైతే 11 మంది కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. హరీష్ అన్న 100,000 మెజార్టీ కాకుండా ఈరోజు నాడు యావత్ తెలంగాణలో మొత్తంలో కూడా తెలంగాణ ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ కూడా బ్రహ్మాండమైన మెరుగుతో గెలవాలని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక లోకం కూడా కదిలింది. అలాగే ఈ టీఆర్ఎస్ కేవీ తెలంగాణలోనే 1 ట్రేడ్ యూనియన్గా దూసుకుపోతుంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కార్మిక రంగాలు కూడా టీఆర్ఎస్ కేవీ వైపు చూస్తున్నాయి. కార్మికునికి ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఇంతవరకు న్యాయం చేసింది లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు నాడు కార్మికుడు నేను కార్మికుని అని చెప్పుకునే తగ్గట్టుగా టీఆర్ఎస్ కేవీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ముందుకు సాగుతుంది. అలాగే వీళ్ళు పాదయాత్ర కూడా విజయవంతమై హరీష్ అన్న 100,000 పై మెజార్టీ రావాలని మిట్టపల్లి ఆర్చ్ ఫార్మాలో టీఆర్ఎస్ కేవీ జెండా రెపరెపలాడాలి.